హలో, అందరూ హ్యాపీగా సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. అందరూ మనీ హైస్ట్ అని, మలయాళం మూవీస్ అని రకరకాల పనుల్లో బాగా బిజీ అయిపోయారనుకుంటా. జోక్స్ పక్కన పెడితే ఈ చైనా వాళ్ళు ఉన్న చోట ఉండకుండా గబ్బిలాలని గొంగల పురుగుల్ని తిని కరోనా అనే వ్యాధిని ప్రపంచం మొత్తం అంటగట్టారు. అసలు ఈ కరోనా అనే వ్యాధి లేకుండా ఉంటే ఇవాళకి మనం ఏం చేస్తూ ఉండేవాళ్ళమో. ఫస్ట్ థింగ్, ఐపీఎల్. ఈసారి ఐపీఎల్లో చాలా మార్పులు జరిగాయి. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ముంబైకి. ఎప్పుడో వరల్డ్ కప్ తర్వాత మాయమయ్యి మళ్ళీ ఇన్నాళ్లకు ఐపీఎల్లో దర్శనమిస్తున్న ధోనిని చూడడానికి సిఎస్కే ఫ్యాన్స్ ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ఈసారి సిక్స్లు ఎవరు ఎక్కువ కొడతారు, పోలార్డా లేదా పాండ్యానా అని ముంబై ఫ్యాన్స్ ఇంకొక వైపు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మన డ్రీమ్ ఎలెవన్ గైస్ ఇంకొక ఎత్తు. మ్యాచ్ స్టార్ట్ కాకముందే మనీని లోడ్ చేసి ఈసారి పోలార్డ్ని కెప్టెన్ చేద్దామా లేదా ధోనిని చేద్దామని ముందే ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళని పక్కన పెడితే మన బెట్టింగ్ బాబులు ఇంకో రేంజు. వీళ్ళకున్న తెలివితేటలన్నీ యూజ్ చేసి మ్యాచ్ స్టార్ట్ కాకముందే ఎవరు గెలుస్తారో ముందే ప్రెడిక్ట్ చేసి బిల్డింగ్లు బొలెరోలు కడదామని ఒక పక్క ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే, ఈసారి కరోనా వల్ల మొత్తం ఐపీఎల్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మన మూవీ లవర్స్. మన మూవీ లవర్స్కి ఈసారి కరోనా వల్ల చొక్కెదరైందని చెప్పుకోవాలి. ఎన్నో తెలుగు మూవీస్ ఈ సమ్మర్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. దీనిలో వకీల్ సాబ్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. అసలు ఇది పీకే కంబ్యాక్ మూవీ. పీకే మూవీ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో సెపరేట్గా చెప్పనక్కర్లేదు. టికెట్ల కోసం లైన్లో తోసుకొని తొక్కుకొని అతి కష్టమైన టికెట్లు సంపాదించి పీకే స్క్రీన్ మీద కనపడంగానే చొక్కాలు చింపేసి థియేటర్ మొత్తం రచ్చరచ్చ చేసేవాళ్ళం. బట్ ఈ కరోనా వల్ల అది కూడా మిస్ అయిపోయాం. దీంతో దెబ్బకి ఇంట్లో కూర్చొని ఆ మా టీవీ జెమిని టీవీలో వేసిన మూవీసే వేసి, చూసిన సీరియల్సే చూసి బోర్ తొప్పుతుంది. ఇన్నిసార్లు వేసినా ప్రతిసారి ఇదేదో ఫస్ట్ టైం చూసినా చూడాల్సి వస్తుంది. చూడాలి, తప్పదు. ఎందుకంటే మనం అంతకన్నా ఏం చేయగలం చెప్పండి? ఈ కరోనా వల్ల మనం బిగ్ బాస్ సీజన్ 4 మిస్ అయిపోయాం. లాస్ట్ సీజన్లో తమన్నా సింహాద్రిలాగా ఈసారి ఏ సమంత ఛత్రపతిని తీసుకొస్తారని వెహికల్తో చూస్తూ ఉండేవాళ్ళం. ఆ కంటెస్టెంట్స్ చేసే హడావిడి, ఆ ఓవర్ యాక్షను, కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు కొట్టుకుతో ఫైట్లు, ఇలాంటివి చాలా మిస్ అయిపోయాం. ఈ కరోనా వల్ల ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫేర్వెల్ని మిస్ అయిపోయారు. ఇంజనీరింగ్లో జరిగే లాస్ట్ సెలబ్రేషన్ ఇది. ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో మెమరీస్, గొడవలు, అఫేర్లు, వీటన్నిటిని వన్ లాస్ట్ టైం గుర్తు చేసుకునే సెలబ్రేషన్ ఇది. 4 ఇయర్స్ జర్నీ ఎండింగ్ వచ్చేసిందని సగం మంది ఏడుస్తూ ఉంటే, మనం బీరు తాగదామా వాడక తాగదామా అనే బ్యాచ్ ఇంకో పక్క, ఇదే లాస్ట్ ఛాన్స్ అని దొరికిన అమ్మాయిని దొరికినట్టు పులారు కలిపే బ్యాచ్ ఇంకో పక్క, ఇలాంటి మెమరీస్ని ఎన్నో మిస్ అయిపోయాం ఏదో కరోనా వల్ల. ఇప్పుడు చెప్పకపోతే మ్యాక్సిమం చాలామంది మిస్ అవుతూ ఉంటారు. భయ్యా తొడ ప్యాస్దాలు, అదే ఫుడ్. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా పనుల్లో బిజీగా ఉండి ఈవినింగ్ అయితే చాలు ఫాస్ట్ ఫుడ్స్ మీద పడిపోయి ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా అదేదో ఉద్యమం అన్నట్టు తినేసే టైప్ ఒక సైడ్ అయితే, ఆడవాళ్ళు అయితే మరీ దారుణం. పానీపూరి బండి కనిపిస్తే చాలు అదేదో గుడిలాగా, అక్కడ పెట్టేవాడు పూజారులాగా, బయటికి పక్కగా ఉన్నా లోపల మాత్రం అవలేలగా 5-6 ప్లేట్లు పానీపూరిని వేసే బ్యాచ్ ఇంకొక సైడ్. పునుగులు, బజ్జీలు, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోదు. వీటన్నింటిని ఈ కరోనా వల్ల మిస్ అయిపోతున్నాం. నెక్స్ట్ థింగ్, ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాడేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. రకరకాల పేర్లు, శారీ ఛాలెంజ్, బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్, అంటిల్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, డే బిఫోర్ యెస్టర్డే, ఇలాంటి రకరకాలు చూడాల్సి వస్తుంది. దీనికి తోడు మోటివేషనల్ మండే, థ్రో బ్యాక్ ట్యూస్డే, క్రేజీ ఈవెంట్స్డే, ఫన్ ఫ్రైడే, ఇలాంటి రకరకాల స్టేటస్లు పెట్టి సాగు కొడుతున్నారు. ఈ కరోనా వల్ల ఇంకా ఎలాంటి ఎన్ని అవంతరాలు చూడాల్సి వస్తుందో. నేనైతే ఫుడ్ని ఇంకా మా ఫ్రెండ్స్తో బయట చిల్ అవ్వడానికి చాలా మిస్ అవుతున్నాను. మీరు దేన్ని ఎక్కువగా మిస్ అవుతున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నాకో డౌట్ ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.